Hello everybody, welcome to my channel Nivas Info. Today topic is 8th class physical science chapter 3 synthetic fibers and plastics. దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. యాక్రిలిక్, దీనికంటే ముందు అసలు సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటి, నైలాన్ అంటే ఏంటి, సో వాటి గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒకసారి వాటిని చూడండి. వాటిని చూసిన తర్వాత దీన్ని చూడడానికి ట్రై చేయండి, మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. యాక్రిలిక్, ఈ యాక్రిలిక్ అనేది ఏంటి అంటే వూల్. సో ఈ వూల్కి ఆల్టర్నేటివే ఈ యాక్రిలిక్, జస్ట్ లైక్ ఇది వూల్ లాగా ఉంటుంది కానీ వూల్ కాదు. ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ ఫేక్ ఫర్. దీన్ని మనం ఫేక్ ఫర్ అంటాము. ఎందుకు అంటే ఇది రియల్ వూల్ కాదు కాబట్టి. ఇన్ వింటర్ వి యూజ్ స్వెటర్స్, షాల్వాస్ ఆర్ బ్లాంకెట్స్. సో మనం వింటర్ సీజన్లో మనం ఏం చేస్తామంటే స్వెటర్స్, షాల్వాస్, బ్లాంకెట్స్ యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆల్ ఆఫ్ అస్ వేర్ క్లాత్ విచ్ కీప్ అవర్ బాడీ వామ్. మన బాడీని వామ్గా ఉంచడం కోసము, మనం బాడీ అనేది వేడిగా వెచ్చగా ఉండడం కోసము వీటిని అనేది యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మనం ఈ యూజ్ చేస్తున్న ఈ వామ్ అంటే ఈ వూల్ వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా వూల్ కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా యాక్రిలిక్ మిక్స్. ఎందుకు యాక్రిలిక్ మిక్స్ అంటే వూల్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ జనరలీ ఈజ్ నాట్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే వాటి యొక్క అవైలబిలిటీని బట్టి. ఏదైనా మనకి ఒక సోర్స్ అనేది, ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయడానికి మనకి సోర్సెస్ ఎక్కువ ఉంటుంది, దాని రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ సోర్సెస్ ఎప్పుడైతే తగ్గిపోతాయో దాని రేట్ అనేది ఆటోమేటికలీ చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ మనకి వూల్ కూడా చాలా తక్కువగా దొరుకుతుంది, అందుకే మనకి దాని రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్ ద వింటర్ వేర్ నవేడేస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ సింథటిక్ ఫ్యాబ్రిక్ కాల్డ్ యాక్రిలిక్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క వూల్ అది మొత్తం కూడా యాక్రిలిక్ మిక్సే ఉంటుందన్నమాట. అయితే ఈ యాక్రిలిక్ అనేది ఫస్ట్ కమర్షియల్గా ఎప్పుడు అవైలబుల్ అయిందంటే 1941. ఈ డేట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1941లో ఈ యాక్రిలిక్ అనేది కమర్షియల్గా అవైలబుల్ చేయడం జరిగింది. ఇది జస్ట్ లైక్ మనకి వూల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో ఇది ఎలా తయారు చేస్తారు అనేది చూసినట్టయితే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోల్, ఎయిర్, వాటర్, ఆయిల్ అండ్ ల్యాబ్ స్టోన్స్. వీటన్నిటిని యూజ్ చేసి ఈ వూల్, ఈ యాక్రిలిక్ అనేది తయారు చేస్తారు. అయితే ఇది టూ టైప్స్గా తయారు చేస్తారు. ఇట్ ఈస్ స్పన్ బై ఐదర్ డ్రైయింగ్ స్పిన్నింగ్ ఆర్ వెట్ స్పిన్నింగ్. డ్రై స్పిన్నింగ్ తయారు చేస్తారు అండ్ వెట్ స్పిన్నింగ్ తయారు చేస్తారు. ఇన్ డ్రైయింగ్ స్పిన్నింగ్ ద డిజాల్వ్డ్ పాలిమర్స్ ఆర్ ఎక్స్ట్రూడెడ్ ఇన్ టు వామ్ ఎయిర్. ఇక్కడ డ్రై అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ వాటర్ అనేది అంటే ఇక్కడ ఈ వాటర్ లిక్విడ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే వామ్ ఎయిర్లోకి పుష్ చేయబడుతుంది. ఈ పాలిమర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటిని పుష్ చేయబడుతుంది. అక్కడ వామ్ ఎయిర్లోకి పుష్ చేసిన తర్వాత ద ఫైబర్స్ సాలిడిఫై బై ఇవాపొరేషన్. అక్కడ ఏమవుతుందంటే సాలిడ్గా తయారవుతుంది. అదే ఇన్ వెట్ స్పిన్నింగ్కి వచ్చేటప్పటికి ద పాలిమర్స్ ఆర్ డిజాల్వ్డ్ ఎక్స్ట్రూడెడ్ ఇంటూ ద బాత్ అండ్ దెన్ డ్రైడ్ అవుట్. ఇక్కడ డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వామ్ ఎయిర్లోకి, ఇక్కడ బాత్లోకి. సో రెండు కూడా తర్వాత ఏంటంటే డ్రై చేస్తారు. డ్రై చేస్తే మనకి థ్రెడ్ అనేది మనకి ప్రాబ్లమ్ లేకుండా కనిపిస్తుంది. ద వూల్ అప్టైన్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్, వేర్ యాజ్ క్లాత్ మేడ్ ఫ్రమ్ యాక్రిలిక్ ఆర్ రిలేటివ్లీ చీప్. సో ఇదంతా దీన్ని మనం ఎందుకు తయారు చేస్తున్నామని మనం ఫస్టే మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ వూల్ అనేది నేచురల్ సోర్సెస్లో చాలా తక్కువగా దొరుకుతుంది, తక్కువగా అవైలబుల్ ఉంది కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్. అయితే మనకి ఈ సింథటిక్ ఫైబర్స్ మనం ఇంతకుముందు నైలాన్, రేయాన్ వీటి గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఈ యాక్రిలిక్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ సింథటిక్ ఫైబర్స్ అనేది ఎందుకు, వై సింథటిక్ ఫైబర్స్? ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ అంబ్రిల్లా వుడ్ యూ యూజ్ ఇన్ రెయినీ డే? వుడ్ యూ యూజ్ అన్ అంబ్రిల్లా మేడ్ ఆఫ్ కాటన్ ఆర్ వూల్? సో మనం ఇక్కడ రెయినీ సీజన్లో మనం ఏం చేస్తామంటే అంబ్రిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ అంబ్రిల్లా అనేది కాటన్తో తయారు చేసింది కానీ ఊల్తో తయారు చేసింది కానీ మనం వాడచ్చు కదా, ఎందుకు వాడట్లేదు అంటే ఇక్కడ అంబ్రిల్లా పర్పస్ ఏంటి? మనం రెయిన్లో అంబ్రిల్లా ఎందుకు వాడుతున్నాం అంటే ఇక్కడ వాటర్ రెసిస్టెన్స్. సో ఆ క్వాలిటీ అనేది ఈ ఊల్కి లేదు, కాటన్కి లేదు. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింథటిక్ ఫైబర్ అనేది యూజ్ చేస్తున్నాం. సింథటిక్ ఫైబర్స్ అబ్సర్బ్స్ లెస్ వాటర్ అండ్ డ్రై అట్ ఏ ఫాస్టర్ రేట్. ఇవి తక్కువ వాటర్ తీసుకుంటాయి, లెస్ వాటర్ తీసుకుంటాయి అంటే అబ్జర్బ్ చేసుకోవు. అదేవిధంగా ఇన్ కేసు కొంతవరకు తీసుకున్నప్పటికీ కూడా డ్రై అనేది చాలా తొందరగా అవుతుంది. సమార్ ఈవెన్ వాటర్ ప్రూఫ్, అందులో అసలు వాటర్ని ఏ మాత్రము అబ్జర్వ్ చేసుకొని కూడా ఉన్నాయి, అట్లాంటి వాటిని మనము వాటర్ ప్రూఫ్ అంటున్నాం. మోస్ట్ ఆఫ్ దెమ్ పొసెస్ సెవరల్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్.
సో అందులో చాలావరకు ఏంటంటే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ని అనేది క్యారీ చేస్తాయి. అందుకే మనము ఈ సింథటిక్ ఫైబర్స్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే దే ఆర్ డ్యూరబుల్, లెస్ ఎక్స్పెన్సివ్, రీడిలీ అవైలబుల్, అఫోర్డబుల్ అండ్ ఆర్ ఈజీలీ ఫర్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ క్వాలిటీస్ అనేవి మనకి కావాలి. ఈ క్వాలిటీస్ అనేవి ప్యూర్ కాటన్లో కానీ ప్యూర్ వూల్లో కానీ అవైలబుల్ లేవు. అయితే ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్ కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ మెయిన్గా ఏంటి అంటే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ మెల్ట్ ఆన్ హీటింగ్. ఇక్కడ హీట్ తగలగానే అది ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది. ఇఫ్ ది సింథటిక్ ఫ్యాబ్రిక్ క్యాచెస్ ఫైర్ ఇట్ కెన్ బి డిసాస్ట్రస్. ద ఫ్యాబ్రిక్ మెల్ట్స్ అండ్ స్టిక్స్ టు ద బాడీ ఆఫ్ ద పర్సన్ హూ వేర్స్ ఇట్. ఇక్కడ సింథటిక్ అంటే ఇక్కడ కాటన్ వూల్ కూడా క్యాచ్ చేస్తుంది ఫైర్ని. బట్ ఇది అంత ఇవి ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఇంత డేంజర్ కాదు. కానీ ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఏమిటి అంటే వెరీ డేంజర్ అనమాట. అవి మన స్కిన్కి, ఒకసారి మన స్కిన్ పైన ఉన్న క్లాత్ కాలిందంటే మన స్కిన్కి అట్లాగే అతుక్కుపోతాయి. అంటే దాంతోపాటు మన స్కిన్ని కూడా కాల్చేస్తాయి. సో కాటన్ కూడా, కాటన్ అనేది అంత అటాచ్ అవ్వదు. ఇక్కడ కాటన్ కానీ వూల్ కానీ అది మన స్కిన్ పైన ఉన్నప్పటికీ కాలుతుంది. ఆ హీట్ యొక్క హీట్ ఏంటనేది మనకు తెలుస్తుంది. కానీ ఇది ఈ సింథటిక్ అనేది అంటే మన బాడీకి టోటల్గా అతుక్కుపోతుంది. దానివల్ల ఇక్కడ డేంజరస్ అనేది చాలా ఎక్కువ. సో వీ షుడెంట్ వేర్ ద సింథటిక్ క్లాత్ వైల్ వర్కింగ్ ఇన్ ద కిచెన్ ఆర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ. ఇక్కడ ల్యాబొరేటరీలో కానీ కిచెన్లో కానీ మనం హోటల్స్లో యూస్ ఉంటాం, ఆప్రోన్ అనేది యూజ్ చేస్తారు. హాస్పిటల్స్లో కానీ ల్యాబొరేటరీలో కానీ చూస్తుంటాం, ఇక్కడ ఆప్రోన్ అనేది యూజ్ చేస్తారు. ఆప్రోన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే అది సింథటిక్ క్లాత్తో తయారు చేయరు. మేబీ ఇప్పుడు కొంచెము మిక్సింగ్ అందరూ కరెక్ట్గా పట్టించుకోవడం వల్ల అది కూడా కొంతవరకు సింథటిక్ మిక్స్ అవుతుండొచ్చు. కానీ ఇక్కడ ఆప్రోన్ అనేది సింథటిక్ ఫైబర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే మనం సేఫ్టీ, ఆప్రోన్ వాడుతుందే మన సేఫ్టీ పర్పస్ అన్నమాట. సో అందుకే ఇక్కడ ఆప్రోన్ అనేది కొన్ని చోట్ల అనేది వాడతారు. పాలిస్టర్స్, పాలిస్టర్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే టెర్లిన్. సో టెర్లిన్ అనేది పాలిస్టర్లో మోస్ట్ ఫేమస్ థ్రెడ్ అన్నమాట. పాలిస్టర్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సింథటిక్ ఫైబర్. సో మనం ఎక్కడ చూసినా కానీ అన్నింటికంటే కూడా ఈ సింథటిక్ ఫైబర్లో మోస్ట్గా యూజ్ చేసేది ఏంటి అంటే పాలిస్టర్. పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ రివల్యూషనైజ్డ్ ద ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ అండ్ చేంజ్డ్ ద కాస్టూమ్ కల్చర్. ఈ పాలిస్టర్ ఎప్పుడైతే వచ్చిందో ఈ కాస్ట్యూమ్ కల్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసింది, ఒక రివల్యూషన్ అనేది తీసుకొచ్చింది ఈ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో. ఫ్యాబ్రిక్స్ మేడ్ ఫ్రమ్ ఎ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ డజంట్ గెట్ వ్రింకిల్డ్ ఈజీ. సో ఇది కూడా ఏంటి అంటే వ్రింకిల్డ్ డజంట్ గెట్ వ్రింకిల్డ్ ఇక్కడ క్లాత్ అనేది ఈ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్రింకిల్ అవ్వకుండా చేస్తుంది. అది ప్లాస్టిక్ని మిక్స్ చేసినట్టయితే లేదా ప్లాస్టిక్ యూజ్ చేసినట్టయితే ఇట్ రిమైన్స్ క్రిస్ప్ అండ్ ఈజీలీ వాషబుల్. ఈ పాలిస్టర్ క్లాత్ అనేది చాలా ఈజీగా వాష్ చేయొచ్చు, అదేవిధంగా చాలా క్రిస్ప్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ క్వైట్ సూటబుల్ ఫర్ మేకింగ్ డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ మోస్ట్లీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట. అయితే ఇందులో పాలిస్టర్లో మనకి మోస్ట్ పాపులర్ ఏంటి అంటే టెర్లిన్ ఈజ్ ద పాపులర్ పాలిస్టర్. దిస్ ఫ్యాబ్రిక్ బ్లెండ్స్ వెల్ విత్ నేచురల్ ఫ్యాబ్రిక్స్. సో ఈ పాలిస్టర్ని ఏ నేచురల్ ఫ్యాబ్రిక్తో అయినా ఈజీగా బ్లెండ్ చేయొచ్చు అన్నమాట. మనకి నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఈ పాలిస్టర్ అనేది చాలా ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. టెర్లిన్ ఈజ్ ఆఫెన్ మిక్స్డ్ విత్ కాటన్ టు మేక్ టెరికాట్ అండ్ విత్ వూల్ టు గివ్ టెరీ వూల్. మనం ఇక్కడ టెరికాట్, టెరీ వూల్ అని వాడిసి వింటుంటాం మనం షాప్కి వెళ్ళినప్పుడు. సో అక్కడ ఏంటి అంటే టెర్లిన్ అండ్ కాటన్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే టెరికాటన్ అంటాం. అదేవిధంగా టెర్లిన్ అండ్ వూల్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే టెరీ వూల్ అంటాం. అయితే లైక్ నైలాన్, ప్యూర్ పాలిస్టర్ ఆర్ టెర్లిన్ ఈజీలీ క్యాచెస్ ఫైర్. ఇది కూడా సింథటికే కాబట్టి ఇది కూడా ఫైర్ అనేది చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది. పాలిస్టర్ ఈజ్ మేడ్ బై రియాక్టింగ్ టెరాప్తలిన్ యాసిడ్ టు డైమిథైల్ ఐదర్ దెన్ విత్ డైహైడ్రిక్ ఆల్కహాల్. ఈ పాలిస్టర్ అనేది ఎలా తయారు చేస్తారంటే టెరాప్తలిక్ యాసిడ్ టు డైమిథైల్ ఐదర్ దెన్ విత్ డైహైడ్రాలిక్. ఇక్కడ డైమిథైల్ లేదా డైహైడ్రిక్ ఆల్కహాలిక్ ఏదైనా యూజ్ చేసేసి వీటిని అనేది తయారు చేయడం జరుగుతుంది. పాలిస్టర్ కెన్ బి మెల్టెడ్ అండ్ స్పన్. సో ఇది కూడా మెల్ట్ అవుతుంది. ఎందుకు మెల్ట్ అవుతుందంటే ఇది కూడా సింథటిక్. సో ఇది ఫైర్ అనేది చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది కాబట్టి ఇది కూడా హీట్ తగిలినప్పుడు మెల్ట్ అవుతుంది. దిస్ ప్రాపర్టీ అలౌస్ ద ఫ్యాబ్రిక్ టు కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్.
సో అయితే ఇక్కడ పాలిస్టర్న్ అనేది మనం క్లాత్ పర్పసే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ యూజ్ చేస్తాము. ఈ క్వాలిటీ ఉండడం, ఈ మెల్టింగ్ క్వాలిటీ ఉండడం వల్లనే ఈ మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజులో మనము వాటిని తయారు చేయొచ్చు అన్నమాట. పాలిస్టర్ ఫైబ్రిస్ ఆఫ్ దిస్ డేస్ ఆర్ అల్ట్రా థిన్ మైక్రో ఫైబర్స్ విచ్ గివ్స్ దెమ్ ఏ స్మూతర్ సాఫ్టర్ ఫీల్ దెన్ ది పాలిస్టర్ ఆఫ్ 20 ఇయర్స్ అగో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే పాలిస్టర్ ఏంటంటే చాలా స్మూత్గా సాఫ్ట్ ఫీలింగ్తో వస్తున్నాయి. ఎప్పుడు కంపేర్ చేస్తే 20 ఇయర్స్ బ్యాక్ ఇంత స్మూత్నెస్ అండ్ ఇంత సాఫ్ట్నెస్ అనేది ఉండేది కాదు. పెట్ బాటిల్స్ అనేవి దేంతో తయారవుతాయి అంటే పాలిథలిన్ టెరాప్తలేట్, సో వీటితో తయారవుతాయి. అయితే మనకి పెట్ ఈజ్ ఏ వెరీ ఫ్యామిలియర్ ఫామ్ ఆఫ్ పాలిస్టర్. పాలిస్టర్లో మనకి పెట్ అనేది మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, పెట్ బాటిల్స్ అనేది అందరికీ తెలుసు. సో ఇది బేస్డ్ ఆన్ పాలిస్టర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బాటిల్స్ యూటెన్సిల్స్ ఫిల్మ్స్ వైర్స్ అండ్ మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. ఈ పాలిస్టర్తో మనము మోస్ట్లీ చాలా వస్తువులు తయారు చేస్తాం. సో అవి ఏంటి అనేది మనము దీంట్లో మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటి అంటే పెట్ బాటిల్స్. ఈ పెట్ బాటిల్స్ని దేంతో తయారు చేస్తామంటే పాలిథిన్ టెరాప్తలేట్, అది ఏంటి అంటే ఒక పాలిస్టర్. అయితే ఈ పెట్ బాటిల్స్ అనేది పాలిస్టర్తో తయారు చేస్తాము, అది పాలిస్టర్లో మనకి పర్టికులర్గా ఏంటి అంటే టెరాప్తలేన్ టెరాప్తలేట్, ఇది ఓకే. అయితే మనకి ఈ పెట్ బాటిల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాటిల్స్ ఉంటాయి. మనము ఏదైనా ఒక డ్రింక్ తీసుకున్నప్పుడు, ఒక బాటిల్ తీసుకున్నప్పుడు ఆ బాటిల్కి బోటంలో క్రింది పక్క మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఒక మార్క్ ఉంటుంది, ఒక సింబల్ ఉంటుంది. అది ఏంటంటే ట్రయాంగిల్ యారోస్ ఉంటాయి అన్నమాట. సేమ్ యారోస్ అనేది ఇలా ఒకే సైడ్కు చూపిస్తుంటాయి. ఆ యారోస్ షేప్ ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అందులో మిడిల్లో మీకు ఒక నెంబర్ ఉంటుంది. సో మీరు ఒక పిక్చర్ చూపిస్తాను ఇక్కడ. సో మీరు ఏదైనా సరే ఒక బాటిల్ చూసినప్పుడు ఇలాంటి సింబల్స్ ఉంటాయి. ఇట్లా సింబల్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఈ సింబల్ ఒక్కొక్క దానికి స్పెసిఫికేషన్ అన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ చూసినట్టయితే మనకి పీఈటీఈ లేదా పీఈటీ అని ఉంటుంది. ఇది ఏంటి అంటే పెరాప్తలిన్ టెరాప్తలేట్. సో వీటితో తయారైన బాటిల్కి ఈ వన్ అనేది ఉంటుంది. సో ఈ వన్ ఉంది అంటే పర్టికులర్గా దాంట్లో కొన్ని మాత్రమే స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ స్టోరేజ్ మనం ఏదైతే ఒక బాటిల్ని దేనికైతే వాడుతున్నామో, సో వాటిని అందులో కొన్ని పర్టికులర్ వస్తువులు పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మాత్రమే స్టోర్ చేయాలి. ఇక్కడ వన్ అనేది పెరాప్తలిన్ టెరాప్తలేట్. ఈ వన్ మీకు ఇక్కడ దీనిపైన క్వశ్చన్స్ రావచ్చు. సో మ్యాచింగ్స్ కానీ లేదా ఇంకేదైనా కానీ రావచ్చు. మీరు వన్ ఉండగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలిథలిన్ టెరాప్తలేట్, రైట్? సెకండ్ వన్ చూడగానే మీకు హెచ్డిపిఈ, ఇది ఏంటంటే హై డెన్సిటీ పాలిథలిన్. థర్డ్ వన్ చూడగానే మీకు వి మీన్స్ వినైల్, ఓకే, పాలీ వినైల్ క్లోరైడ్ అంటాం లేదా పీవీసీ అంటాము. ఇక్కడ మనకి ఎక్కువ శాతం పీవీసీ పైస్ పైన ఈ 3 అనే సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే ఎల్డిపిఈ అంటే దీనికి ఆపోజిట్ లో డెన్సిటీ పాలిథలిన్. నెక్స్ట్ 5 చూస్తే పీపీ అని ఉంటుంది, ఇది ఏంటంటే పాలీప్రొపైలిన్. పీపీ మీన్స్ పాలీప్రొపైలిన్స్. నెక్స్ట్ 6 పిఎస్ పాలిస్టెరైన్. ఇక్కడ 7 ఏంటి అంటే అదర్స్, అంటే ఇక్కడ ఇవే కాకుండా మనము ఈ బాటిల్స్ కానీ సో ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ని చాలా వాటికి యూజ్ చేస్తాము. సో పర్టికులర్గా ఇవి కాకుండా ఇంకా 7 ఉంది అంటే అది ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు. అయితే మనం పర్టికులర్గా చూసినప్పుడు మనం సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, ఈ సాఫ్ట్ డ్రింక్స్ని ఈ పెట్ బాటిల్స్లో ఎందుకు స్టోర్ చేస్తాం? సో ఎందుకు స్టోర్ చేస్తామంటే ఈ యాక్చువల్గా వై ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ స్టోర్డ్ ఇన్ దీస్ పెట్ బాటిల్స్? సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కార్బోనేటెడ్ సో దే షుడ్ బి స్టోర్డ్ ఇన్ కంటైనర్స్ విత్ విచ్ దే విల్ నాట్ రియాక్ట్. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్ అనేది ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్. ఈ కార్బోనేట్స్ ఏం చేస్తాయి, మనము ఎక్కడైనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్తో అవి రియాక్ట్ అవుతాయి. సో అలా రియాక్ట్ అవ్వకూడదు అంటే మనకి ఇక్కడ మోస్ట్లీ మనం ఏంటంటే ఈ పెట్ అనేది, ఈ పెట్ బాటిల్ అనేది యూజ్ చేస్తాం. అందుకే ఈ పెట్ బాటిల్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ డ్రింక్ యొక్క టేస్ట్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ అది అక్కడ చేంజ్ అవ్వదన్నమాట, దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వవు. సో ఈ పెట్ బాటిల్స్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ ప్లాస్టిక్స్. నౌ ప్లాస్టిక్స్, వాట్ ఈజ్ ప్లాస్టిక్స్? ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ లైక్ మెనీ సింథటిక్ ఫ్యాబ్రిక్స్. మనకి సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దానిలాగానే ఇది కూడా ఒక పాలిమర్.
So plastic ante enti idoka polymer, but the monomers in plastic can be arranged in two ways. Some are in linear chains and others cross linked chain. అయితే ఇక్కడ ఈ ప్లాస్టిక్స్ వచ్చేటప్పటికి ఇందులో మనం మోనోమర్స్ మనం స్టార్టింగ్లో డిస్కషన్ చేసాం ఈ టాపిక్లో. మోనోమర్స్ ఏంటంటే సింగిల్ యూనిట్, ఆ సింగిల్ యూనిట్ మనం ఏం చేస్తాం కంబైన్ చేస్తాం అప్పుడు అది పాలిమర్ అవుతుంది. సో ఈ పాలిమర్స్ అనేది ఇందులో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే టూ వేస్లో ఉంటుంది, ఒకటి లీనియర్ చైన్ వే అండ్ ఇంకొకటి క్రాస్ లింక్. ఇక్కడ మనం పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ లీనియర్ మీన్స్ ఒకే విధంగా అనమాట, అంటే ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ లెఫ్ట్ టు రైట్ ఇట్లా అటాచ్ అవుతూ యూనిట్స్ అనేది అటాచ్ అవుతూ పోతుంది ఈ మోనోమర్స్. ఇక్కడ క్రాస్ లింక్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ సైడ్స్ అనేది లింక్ అవుతుంది అనమాట, మోనోమర్స్ అనేది అన్ని సైడ్ నుంచి లింక్ అవుతుంది. సో ఈ ప్లాస్టిక్స్ అనేది ఈ విధంగా టూ వేలో లింక్ అప్ అవుతాయి. ప్లాస్టిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజ్. ఇక్కడ ప్లాస్టిక్స్ అనేది మనం చూస్తున్నాము, మనం ఎన్నో ఇంట్లో మనం వాడుతున్న ఎన్నో ఆబ్జెక్ట్స్ ఎన్నో వస్తువులు ఈ ప్లాస్టిక్స్తోనే వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్స్ని కాదు అని బ్రతకలేనంత సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో వాటి వల్ల మనకి డిసడ్వాంటేజెస్, తర్వాత పొల్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మనకి వీటిని చాలా వరకు బ్యాన్ చేస్తున్నాము, కానీ కంప్లీట్గా ఒకేసారి బ్యాన్ చేయాలంటే మన లైఫ్ అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఆ విధంగా ప్లాస్టిక్స్తో మనం అంత క్లోజ్ అయిపోయినాం అన్నమాట. అయితే ఈ ప్లాస్టిక్ని క్రియేట్ చేసింది ఎవరు? క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ ప్లాస్టిక్ ఈయన, ఆయన పేరు ఏంటంటే అలెగ్జాండర్ పార్క్స్. 1813 to 1890 మధ్యన ఈయన లైఫ్ ఫామ్. ఈయన పేరేంటంటే అలెగ్జాండర్ పార్క్స్. ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలెగ్జాండర్ అనేది చాలామందికి గుర్తుంటుంది, అలెగ్జాండర్ అనేది చాలా ఉన్నాయి, పార్క్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈయన పేరు మీదగానే ఆయన ఫస్ట్ ఏదైతే ఫైండ్అవుట్ చేసిండో దానికి నేమ్ వచ్చింది. సో ఈ ఫస్ట్ ఫైండ్అవుట్ చేసిన ప్లాస్టిక్ యొక్క నేమ్ ఏంటి అంటే క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ ప్లాస్టిక్ దాన్ని ఏమన్నామంటే మనము పార్క్సిన్ అన్నాము. సో ఈయన అలెగ్జాండర్ పార్కిస్ దీన్ని ఫైండ్అవుట్ చేసింది కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే పార్క్సిన్ అన్నాము. ద సింథటికల్లీ ప్రొడ్యూస్డ్ మెటీరియల్ వాజ్ ఫస్ట్ ప్రజెంటెడ్ ఇన్ 1862 ఇన్ లండన్ బై అలెగ్జాండర్ ప్లాస్టిక్స్ పార్క్సిస్. సో ఆయన దీన్ని ఫస్ట్ ఎక్కడ అంటే 1862 లండన్లో దీన్ని ఫైండ్అవుట్ చేసిండు. టు ప్రిపేర్ దిస్ మెటీరియల్ పార్క్స్ హీటెడ్ నైట్రేటెడ్ కాటన్ విచ్ ప్రీవియస్లీ సోక్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ అండ్ మేడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్ విత్ ఆయిల్ అండ్ క్యాంపోర్. సో ఆయన ఇక్కడ యూజ్ చేసినవి ఏంటివి అంటే ఇక్కడ నైట్రేటెడ్ కాటన్, దీన్ని ఆయన ముందుగానే ఏం చేసిండు సోక్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ ఆసిడ్. సో ఈయనకు ఒక ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, అది ఏంటంటే జస్ట్ ఎలాస్టిక్గా ఉండడం కోసము ఆయిల్ అండ్ క్యాంపోర్ అనేది యూజ్ చేసిండు. ద ఎండ్ ప్రొడక్ట్ వాజ్ అన్ ఐవోరీ కలర్డ్ మెటీరియల్ దట్ బికేమ్ డిస్టోర్టెడ్ వెన్ సబ్జెక్టెడ్ టు హీట్. దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ పార్క్సిన్. సో మనకి ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఆయనకు ఒక మెటీరియల్ వచ్చింది. సో ఆ మెటీరియల్ ఏంటి అంటే హీట్ తగలగానే డిస్టోర్టెడ్ అవుతుంది. సో అందుకే మనకి ప్లాస్టిక్ అనేది హీట్ తగలగానే ఆటోమేటిక్గా షేప్ అనేది చేంజ్ అయిపోయి దగ్గరికి ముడుచుకుంటాయి. సో అది వేరే డిస్టోర్టెడ్ అవుతుంది. సో దీనికి ఆయన ఇచ్చిన నేమ్ ఏంటంటే ఫార్క్సిన్. బేస్డ్ ఆన్ దిస్ ఇన్షియల్ ఎఫర్ట్స్ ప్లాస్టిక్ ఇవాల్వ్డ్ యాజ్ మెయిన్ బేస్ ఫర్ మెనీ మోడల్ మెటీరియల్. మనం ఎప్పుడైతే హీట్ తగులుతుందో, ఆ హీట్ తగిలినప్పుడు అది యొక్క ఏదైతే దాన్ని చేంజ్ అవుతుందో ఆ చేంజెస్ను బేస్ చేసుకొని మనం ఇప్పుడు మోడర్న్ డేలో యూజ్ చేస్తున్న ఎన్నో ఆబ్జెక్ట్స్కి ఈ హీటింగ్ వల్ల మెల్ట్ అయ్యే ఆ ప్రాపర్టీ అనేది చాలా యూజ్ అయిందనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్టిక్స్లో మనకి బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్మో ప్లాస్టిక్స్ అండ్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్. ఈ రెండింటికి వేరియేషన్ అనేది చాలా ఉంటుంది. థర్మో ప్లాస్టిక్స్ అంటే ఏంటి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటనే చూద్దాము. థర్మో ప్లాస్టిక్స్కి వచ్చినట్టయితే ప్లాస్టిక్స్ విచ్ గెట్స్ డీఫార్మ్డ్ ఈజీలీ ఆన్ హీటింగ్ అండ్ కెన్ బి బెంట్ ఆర్ అన్నోన్ ఆర్ థర్మో ప్లాస్టిక్స్. ఇక్కడ ప్లాస్టిక్స్ని హీట్ చేసినప్పుడు అది ఈజీగా మెల్ట్ అవుతే, దాని యొక్క ఫామ్ అనేది చేంజ్ అవుతే, బెండ్ అవుతే, సో దాన్ని మనము థర్మో ప్లాస్టిక్స్ అంటాము. మనం ఇప్పుడు వాటర్ బాటిల్స్ అనేది మనకి బయట ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఆ వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత దాంట్లో మీరు కొంచెం హీట్ వాటర్ పోయండి, హీట్ వాటర్ పోస్తే క్యాప్ పెట్టండి, ఆ ప్లాస్టిక్ బాటిల్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ హీట్ తగలగానే ఏమవుతుంది, దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో మెల్ట్ అవుతుంది అక్కడ,
సో ఇట్లాంటి వాటిని ఏమంటామంటే థర్మోప్లాస్టిక్స్ అంటాం. సో ఇక్కడ వాటర్ బాటిల్ అనేది ఏంటి, థర్మోప్లాస్టిక్స్. దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే సమ్ ఆఫ్ థర్మోప్లాస్టిక్స్ ఆర్ పాలిథిన్ అండ్ పీవీసీ. ఇక్కడ మనము ఇక్కడ పీవీసీ కూడా మళ్ళీ దాంట్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. పీవీసీ పైప్స్ అంటే మనకు మన ఇంట్లో వాటర్ కనెక్షన్స్కి వాడే పైపులు కాదు, పవర్ కనెక్షన్స్కి వాడతాం చూడండి, మనకి వాల్ లోపల వచ్చే పవర్స్ ఉంటాయి చూడండి, అట్లాంటి వాటిని థర్మోప్లాస్టిక్స్. ఇక్కడ మళ్ళీ మనం వాటర్ కనెక్షన్స్కి వాడే పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి థర్మోప్లాస్టిక్స్ కావు. దీని తర్వాత మనము థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. దెర్ ఆర్ సమ్ ప్లాస్టిక్స్ విచ్ మౌల్డెడ్ వన్స్ కాంట్ బి సాఫ్టెడ్ బై హీటింగ్, దే ఆర్ కాల్డ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఇక్కడ కొన్ని ప్లాస్టిక్స్ ఏంటి అంటే వాటిని తయారు చేసిన తర్వాత అవి నువ్వు హీట్ చేస్తే పాడవుతాయి తప్ప బాడీ చేంజ్ షేప్ చేంజ్ అవ్వడము లేదా ఒక షేప్లోంచి ఇంకొక షేప్లోకి చేంజ్ చేయడం అనేది జరగదు. అంటే ఇక్కడ ఈ థర్మో సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఆ థర్మో సెట్టింగ్స్ వల్ల ఏంటంటే ఇంకా అది దాని యొక్క ప్రాపర్టీ ఆ షేప్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ మనము ట్రై చేస్తే అది ఏమవుతుంది అంటే బొగ్గులాగా తయారవుతుంది, కాలిపోతుంది, సో టోటల్ డ్యామేజ్ అవుతుంది, అంతేగాని అది చేంజ్ అవ్వదు. సో ఇట్లాంటి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్లో యూజ్ చేసేటివి ఏంటి అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బేకలైట్ అండ్ మెలామైన్, ఈ రెండు అనేవి ఈ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్లో యూజ్ చేస్తారు. అయితే థర్మో ప్లాస్టిక్స్లో దిస్ ఈజ్ ఎ ప్లాస్టిక్ విచ్ విల్ సాఫ్ట్వేర్ వెన్ హీటెడ్ అండ్ హార్డ్ అండ్ వెన్ కోల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ థర్మో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ చేస్తే హీట్ చేయొచ్చు మనము, హార్డ్ చేయొచ్చు. సో హీట్ చేసిన తర్వాత కూల్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ గట్టి పడుతుంది. అది ఇక్కడ ఏమవుతుంది అంటే మనం హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అవుతుంది అంటే సాఫ్ట్గా అవుతుంది, తర్వాత ఏమవుతుంది అది కూల్ అయిన తర్వాత మళ్ళీ హార్డ్ అవుతుంది. ఏ థర్మో ప్లాస్టిక్ ఈజ్ ఏ పాలిమర్ దట్ టర్న్స్ ఇన్ టు ఏ లిక్విడ్ వెన్ హీటెడ్ ఇన్ అండ్ ఫ్రీజెస్ టు ఏ గ్లాసీ స్టేట్ వెన్ కోల్డ్ సఫిషియన్సీ. ఇక్కడ థర్మో ప్లాస్టిక్ గురించి మనం ఈ ప్రాపర్టీ ఏంటి అంటే దాన్ని హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఆ హీటింగ్ అనేది కూల్ అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే సో అది ఏదైతే షేప్లో ఉంచామో ఆ షేప్లో ఫ్రీజ్ అవుతుంది. అదే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వచ్చేటప్పటికీ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ అన్నమాట. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆర్ సింప్లీ ప్లాస్టిక్స్ వెన్ మౌల్డెడ్ ఇన్ టు ఏ షేప్ అండ్ అలౌడ్ టు కూల్ డౌన్ విల్ రిమైన్ ఇన్ మౌల్డెడ్ ఫామ్ అండ్ విల్ నాట్ చేంజ్ దర్ షేప్. మనం ఇంతకుముందు చెప్పుకుందే, బట్ ఇది ప్రాపర్టీ గురించి మనం పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒకసారి ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ని తయారు చేసిన తర్వాత దానికి ఒక మౌల్డింగ్ చేసి ఒక షేప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మౌల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్స్ నాట్ చేంజ్ దేర్ షేప్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ దాని షేప్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేసు మనం ఇంకా ఎక్కువ హీట్ చేస్తే దే విల్ చార్ ఆర్ బర్న్, అది కాలిపోతుంది, బూర్డ్ అవుతుంది. సో అది ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో ఉన్నది. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆర్ సింథటిక్ మెటీరియల్ విచ్ గెయిన్ స్ట్రెంగ్త్ డ్యూరింగ్ మౌల్డింగ్ బై హీటింగ్ బట్ కెనాట్ బి రీమౌల్డెడ్ ఆర్ రీహీటెడ్ ఆఫ్టర్ దేర్ ఇనిషియల్ హీట్ మౌల్డింగ్. ఇక్కడ మనం ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్లో ఈ సింథటిక్ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తామో అది ఏంటి అంటే సమ్ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తుంది. ఆ మౌల్డింగ్ చేస్తున్నప్పుడే ఒక స్ట్రెంగ్త్ దానికి ఒక క్యాపబిలిటీస్ ఇచ్చేసి సమ్ సెట్టింగ్స్ అనేది చేసేసి దాన్ని మౌల్డ్ చేయడం జరుగుతుంది. అందుకే ఆ సెట్టింగ్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ మౌల్డ్ చేయడానికి పోతే అది రీమౌల్డ్ అనేది కాదు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆర్ నాట్ రీమౌల్డబుల్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్ట్రాంగ్ క్రాస్ లింక్స్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ మౌల్డింగ్ ప్రాసెస్ దట్ గివ్స్ ద మెటీరియల్ ఏ స్టాబుల్ స్ట్రక్చర్. ఇక్కడ ఆ స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అంటే ఆ స్ట్రాంగ్ క్రాస్ లింక్స్, మనము ఈ ప్లాస్టిక్స్ అనేది టూ టైప్స్లో మోనోమర్స్ అనేది పాలిమర్స్గా చేంజ్ చేసినప్పుడు టూ టైప్స్లో ఓకే లీనియర్ అండ్ క్రాస్ లింక్స్ అని చెప్పుకున్నాము. ఈ క్రాస్ లింక్స్ అనేది ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ఇనిషియల్ మౌల్డింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే వీటికి ఒక స్ట్రక్చర్ స్ట్రాబుల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది, దానివల్ల అది దాని షేప్ అనేది చేంజ్ అవ్వదు. దే ఆర్ మోర్ లైక్లీ టు బి యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ థెర్మల్ స్టెబిలిటీ ఈజ్ రిక్వైర్డ్. అయితే వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము, మనకి థెర్మల్ స్టెబిలిటీ కొన్ని హీట్ తగిలినా కానీ ఇంకేదైనా తగిలినా కానీ అంటే హీట్ రెసిస్టెన్స్ అట్లాంటి ప్లేసెస్లో ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అనేది యూజ్ చేస్తాము. దాంట్లో యూజ్ చేసేది ఏంటంటే బెకలైట్. బెకలైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్
హ్యాండిల్స్ ఆఫ్ వేరియస్ యుటెన్సిల్స్ డ్యూ టు ద ఇట్స్ పూర్ కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మనము ఇంట్లో వంట దగ్గర వాడే ప్లాస్టిక్స్ వస్తువులు కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ స్విచ్లు కానీ ఈ బేకలైట్తో తయారు చేసినాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇది బేకలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. సో అది ఒకసారి ఒక షేప్ ఇచ్చిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది మోల్డ్ అయిన తర్వాత అది హీట్ని అనేది రిసిస్ట్ చేస్తుంది, అదేవిధంగా దాని షేప్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ అక్కడ హీట్ రెసిస్టెన్స్ లేకపోతే షేప్ చేంజ్ అవుతే ఏమవుతుందంటే మనము ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ స్విచ్లు కానీ వాటిని డైరెక్ట్ యూజ్ చేయలేము. అక్కడ హీట్ తగిలింది అనుకోండి, ఎలక్ట్రిక్ అంటేనే హీట్, ఆ హీట్ తగిలింది అనుకోండి అది మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ స్విచ్ వైర్లు అనేది బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది, మనకి షాక్ వస్తుంది. సో అట్లాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి వీటిని అనేది యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇంక్లూడింగ్ స్విచ్ బోర్డ్స్. ద అదర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఈజ్ మెలామిన్, యూజ్డ్ ఫర్ మేకింగ్ కిచెన్ వేర్. కిచెన్ వేర్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే మెలామిన్. యుటెన్సిల్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఆఫ్ కిచెన్ ఆర్ మేడ్ బై మెలామిన్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఫ్లోర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఫర్ దేర్ నేచర్ ఆఫ్ ఫైర్ రెసిస్టెన్స్. కంప్యూటర్ అండ్ టీవీ క్యాబినెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మెలామిన్. మనం యూజ్ చేసే కంప్యూటర్స్ కానీ టీవీస్ కానీ సో ఇవన్నీ కూడా మెలామిన్తో తయారైనవి. అయితే మనము ఈ ప్లాస్టిక్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? సో వై డు వి ప్రిఫర్ ప్లాస్టిక్స్? ఇక్కడ ప్లాస్టిక్స్ వల్ల మనకి ఎంత డేంజరో మనకి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ మనం ఈ ప్లాస్టిక్ని అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇది ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఎందుకు ఇంత యూజ్ చేస్తున్నాం అంటే ప్లాస్టిక్స్ ఆర్ నాన్ రియాక్టివ్. ఈ ప్లాస్టిక్స్ అనేవి వేరే మనకి ఐరన్ అట్లాంటి వాటిలాగా ఇవి రియాక్టివ్ కావు. యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐరన్ గేట్స్ అండ్ నెయిల్స్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్ సూన్ గెట్ రస్టెడ్ ఇక్కడ ఈ ఐరన్ మనము ఇంట్లో ఉన్న ఐరన్ గేట్స్ అవన్నీ చూసినట్టయితే ఏమవుతుందంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఎక్స్పోజ్ అయ్యి అంటే ఇక్కడ వర్షానికి తర్వాత హీట్కి అవి ఏమవుతాయంటే ఎక్స్పోజ్ అయ్యి రస్ట్ అవుతాయి. సో ఈ ప్లాస్టిక్ అనేది అలా కాదనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ విల్ నాట్ కొరేడ్ ఈజీలీ. దట్స్ వై దే ఆర్ యూజ్డ్ టు స్టోర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ కెమికల్స్. సో ఈ వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికే కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి ఈ ప్లాస్టిక్స్ని తయారు చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్స్ని అనేది మనం యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ ఈజ్ వెరీ లైట్, స్ట్రాంగ్, డ్యూరబుల్ అండ్ కెన్ బి మౌల్డెడ్ ఇన్ టు డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ఇక్కడ ఒక షేపులో ఒక ప్లాస్టిక్ వస్తువు తయారు చేయడం కూడా చాలా ఈజీ, అదే ఐరన్ని తయారు చేయడం కొంచెం హార్డ్. ఎందుకంటే ఐరన్ అనేది ఈ ప్లాస్టిక్ కంటే కూడా స్ట్రాంగ్ బట్ డ్యూరబుల్ కాదు. ఎందుకంటే ఈ ఐరన్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది, ఈ ప్లాస్టిక్ అనేది అవ్వదు. అంటే ఇక్కడ ప్లాస్టిక్ హీట్కి ఎక్స్పోజ్ అవుతుంది బట్ లాంగ్ టైం. ఈ ప్లాస్టిక్ మొత్తం మనం హీట్లోనే మనం బయట ఎండలో పడేసాం అనుకోండి, అది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే టచ్ చేస్తే చాలు పగిలిపోయేటట్టు అవుతుంది. అంటే డ్యూరబిలిటీ, దాని స్ట్రాంగ్నెస్ అనేది తగ్గుతుంది, హీట్ వల్ల కొంతవరకు తగ్గుతుంది బట్ వేరే మెటీరియల్తో కంపేర్ చేస్తే బెటర్. ప్లాస్టిక్స్ ఆర్ జనరల్లీ చీపర్ దెన్ మెటల్స్. అదేవిధంగా ఈ ప్లాస్టిక్స్తో మనము ఒక ఆబ్జెక్టుని తయారు చేయడం, ఒక షేప్ని తయారు చేయడం చాలా ఈజీ. అదేవిధంగా వేరే మెటల్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ చీపర్. అయితే మనం ఇక్కడ ఒక సైంటిస్ట్ అంటే టూ సైంటిస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఎవరంటే హెర్మన్ స్టెడింగర్. హెర్మన్ స్టెడింగర్ ఇన్ ఎ జర్మన్ కెమిస్ట్ ఇన్ 1920 మేడ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్ వెన్ హీ డెవలప్డ్ థర్మోప్లాస్టిక్స్ విచ్ ఆర్ స్టాబుల్ ఇన్ థమ్స్ గ్యాస్. హెర్మన్ స్టెడింగర్ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1953 ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ద పాలిమర్స్ ఆర్ లాంగ్ చైన్ మోలిక్యూల్స్. ఇక్కడ హెర్మన్ స్టెడింగర్ ఏం చేశారంటే 1920 ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని ఈ సింథటిక్ మెటీరియల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఆయన ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. అదేంటి అంటే థర్మోప్లాస్టిక్స్. నెక్స్ట్ డాక్టర్ లియో హెన్రిక్ బేకర్లాండ్. ఈయనని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ అంటారు. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్ రావచ్చు, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అంటే డాక్టర్ లియో హెన్రిక్ బేకర్లాండ్. ఏ బెల్జియం సైంటిస్ట్ నేమ్డ్ డాక్టర్ లియో హెన్రిక్ బేకర్లాండ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ బేకలైట్. ఓకే, ఇక్కడ బేకర్లాండ్ అనేది ఈయన పేరు మీదగానే వచ్చింది. బేకలైట్కి ఈ బేకర్లాండ్
సో ఈ దీని బెకలైట్ ఇన్వెన్షన్ చేసింది ఎవరు అంటే ఈ హ్యాడ్రిక్ బెకలైట్. సో ఈ బెకలైట్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇన్ 1907 ఈ వాజ్ వర్కింగ్ యాజ్ కెమిస్ట్ బై యాక్సిడెంట్ ఈ డిస్కవర్ ద కాంపౌండ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్. సో యాక్సిడెంటల్గా ఈయన దీన్ని ఫైండ్అవుట్ చేయడం జరిగింది. వెన్ హీ ట్రై టు రీహీట్ ద సాలిడిఫైడ్ కాంపౌండ్ హీ డిస్కవర్డ్ హీ వుడ్ నాట్ మెల్ట్ నో మ్యాటర్ హౌ హై ది టెంపరేచర్ వాస్. ఈ బెకలైట్ని ఈయన ఈ కాంపౌండ్ ఏదైతే తయారు చేశాడో ఈ సాలిడ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంత హీట్లో హీట్ చేసినప్పటికీ కూడా అది మెల్ట్ అవ్వడం లేదు, దాన్ని ఈయన ఫైండ్అవుట్ చేయడం జరిగింది. ఈ బెకలైట్లో ఉన్న ఈ మెయిన్ ప్రాపర్టీని ఈయన ఫైండ్అవుట్ జరిగింది. డాక్టర్ బెకలాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ప్రజెంట్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ ప్లాస్టిక్స్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది ఎంత పొల్యూట్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే పాలిథిన్ బ్యాగ్స్. ఈ పాలిథిన్ బ్యాగ్స్ అనేది మనం ప్రతిదానికి వాడుతున్నాం. మనం బయటికి వెళ్ళిందంటే అసలు ఒక బ్యాగ్ అనేది ఎంట తీసుకెళ్ళాము, మనకి ఏదైనా కావాల్సింది అంటే. సో మనకి ఇచ్చే వాళ్ళు అలాగే ఉన్నారు, మనం తీసుకునే వాళ్ళం కూడా మనం అలాగే ఉన్నాం. ఎక్కువగా మనం ఈ పాలిథిన్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సరే ఈ పాలిథిన్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం, ఓకే, మరి దానివల్ల ఎంత పొల్యూట్ ఈ వెదర్ ఈ ఎన్విరాన్మెంట్ ఎంత పొల్యూట్ అవుతుందంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అనేది డీకంపోజ్ అవ్వదు, అంత తొందరగా డీకంపోజ్ అవ్వదు. ఈ నేచురల్గా ఉన్న ఏవైనా సరే మనకి ఈ వరల్డ్లో చాలా తొందరగా డీకంపోజ్ అవుతాయి. కానీ ఈ పాలిథిన్ మనం కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసిన ఈ పాలిథిన్ ఏదైనా సరే తొందరగా డీకంపోజ్ అవ్వదు. సో పాలిథిన్ ఈజ్ ఎ ప్లాస్టిక్, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్లో మనం యూజ్ చేసే మెయిన్ ప్లాస్టిక్ ఏంటి అంటే పాలిథిన్. ద పాలిథిన్ బ్యాగ్స్ త్రో అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాగింగ్ డ్రైన్స్. ఇక్కడ డ్రైన్స్ రావడానికి మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఈ పాలిథిన్ బ్యాగ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. యానిమల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ పర్టికులర్లీ కౌస్ ఈట్ పాలిథిన్ బ్యాగ్స్ కంటైనింగ్ ఫుడ్ మెటీరియల్స్. మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఫ్రూట్ తీసుకుంటాం, ఆ ఫ్రూట్ తీసుకొని తొక్కని ఆ క్యారీ బ్యాగ్లో తినే ఫ్రూట్ తినేసేసి ఆ తొక్కని క్యారీ బ్యాగ్లో వేసి ఇట్లా మూడేసి ఇట్లా పడేస్తాం. సో వాటిని తినడానికి మనకు సిటీస్లో ఉండే కౌస్ ఇంకా ఈ గోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని తినడానికి ట్రై చేస్తాయి. సో వాటికి మళ్ళాగా చేతులు లేవు కదా, ఆ ముడి అనేది ఇప్పుకోలేవు, అప్పుడు డైరెక్ట్ ఆ పాలిథిన్ బ్యాగ్స్ని తినేస్తున్నాయి ఆకలికి తట్టుకోలేక. సో అందులో ఉన్న ఫుడ్ అయితే డైజెస్ట్ అవుతుంది, కానీ ఆ పాలిథిన్ అనేది దాని కడుపులోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవ్వదు. అలా ఆ పాలిథిన్ అనేది దాని కడుపులో పేరుకుపోయి మనకి టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ ఇచ్చాడు, ఆ పిక్చర్ చూస్తే అసలు చూడలేము. సో మనకి రియల్గా కూడా మనకి బయట కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా దాని యొక్క డైజెస్ట్ ఆ పాలిథిన్ అనేది డైజెస్ట్ అవ్వక దాని హెల్త్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యి అది దానికి ఏదో ఒక డిసీజ్ వచ్చి చనిపోతుంది. సో ఇట్లాంటి డేంజరస్ అనేది దేనివల్ల వస్తుందంటే ఈ పాలిథిన్ బ్యాగ్లో వస్తుంది. ఇన్ కేసు ఇట్లా పడేయకుండా మనం దాన్ని కాల్ చేసినాం అనుకోండి, ఇఫ్ యూ బర్న్ ప్లాస్టిక్ ఇట్ క్రియేట్స్ ఏ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ని పొల్యూషన్ని తర్వాత ఈ మూగజీవాల్ని వీటన్నింటిని రక్షించడానికి మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. విత్ ది డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెరీ థిన్ పాలిథిన్ బ్యాగ్స్ హవ్ బీన్ బ్యానడ్ టు స్టాప్ ఇండిస్క్రిమినేట్ యూజెస్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్. సో దీని గురించి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ఆర్ మోర్ డేంజర్ దెన్ ఆటమ్ బాంబ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఇట్లాంటి సెంటెన్స్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది, ఎందుకంటే నిజమే ఇది. సో ఒక ఆటమ్ బాంబ్ వేస్తే దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొద్దిసేపు కొద్ది ఏరియాలో కొంత టైం పీరియడ్లోనే ఉండొచ్చు, కానీ ఈ పాలిథిన్ బ్యాగ్ల వల్ల మనం కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల ఈ ఎయిర్ మొత్తము ఈ అట్మాస్ఫియర్ మొత్తము పొల్యూట్ అయిపోయి మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేది మనకంటే ఘోరంగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో అందుకే ఈ పాలిథిన్ బ్యాగ్స్ అనేది కొంతవరకు బ్యాన్ చేసింది. కాకపోతే కంప్లీట్గా బ్యాన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, కాబట్టి దాంట్లో మనకి బ్యాన్ చేసి ఏవి వాడచ్చు ఏవి వాడకూడదు అంటే బయోడిగ్రేడబుల్ అట్లాంటి వాటిని వాడొచ్చు అని చెప్పేసి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. సో దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువుల గురించి తెలుసుకోవాలి. ఈ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకంపోజిషన్. ఇక్కడ డీకంపోజిషన్ అంటే ఏంటంటే
You observe that a certain material can break down into smaller fragment in the presence of water, sunlight and oxygen. These fragments get further broken down by bacteria. This is called decomposition. Decomposition enti ante manamu యూజ్ చేసిన ఏదైనా ఒక వస్తువు కానీ ఇంకా మనం యూజ్ చేయండి తర్వాత ఇట్లా పడేసింది అది ఏమవుతుంది అంటే మన చుట్టూ ఉన్న నేచర్ వాటర్ సన్లైట్ ఆక్సిజన్ వల్ల ఏమవుతుంది అంటే అవి బ్రేక్ డౌన్ అవుతుంది దాంతోపాటు బ్యాక్టీరియా వల్ల బ్రేక్ డౌన్ అయిపోయి అది ఈ వా ఈ ఎయిర్లో కానీ మట్టిలో కానీ కలిసిపోతుంది సో అంటే ఇక్కడ నేచర్లో మళ్ళీ కలిసిపోవడాన్ని ఒక వస్తువుని వాడిన వస్తువు కొన్ని రోజుల తర్వాత మనం పడేయడం వల్ల అది నేచర్లో కలిసిపోవడాన్ని డీకంపోజిషన్ అంటాం A material which is easily decomposed by natural process is called biodegradable. ఇక్కడ నేచురల్గా ప్రాసెస్ అంటే మనం దాని గురించి పర్టికులర్గా మనం ఏం చేయకూడదు సో మనం ఒక వస్తువును వాడాము ఒక పండు తిన్నాము తొక్కబడేస్తాము అదేమవుతుంది నేచురల్ ప్రాసెస్లో భాగంగా డీకంపోజ్ అవుతుంది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అట్లాంటి వాటి అట్లాంటి ప్రాసెస్ని మనము బయోడీగ్రేడబుల్ అంటాము అండ్ వన్ విచ్ ఈజ్ నాట్ డీకంపోజ్డ్ బై నేచురల్ ప్రాసెస్ is called non-biodegradable. Just like example, carry bags, plastics. ఇవి ఏంటి అంటే ఈవెన్ ఐరన్ కూడా నేచురల్ ప్రాసెస్లో భాగంగా మట్టిలో కలిసిపోతుంది ఒక ఐరన్ రాడ్ని మట్టిలో అక్కడ పడేసేసి అది ఏమవుతుంది అంటే రష్ వస్తుంది రష్ వచ్చేసేసి అదేమవుతుంది మట్టిలో కలిసిపోతుంది కానీ ప్లాస్టిక్ అనేది అలా కాదనమాట సో ఇట్లాంటి వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్స్ అంటాం The time taken for decomposition depends upon whether a material is biodegradable or not. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక ఆబ్జెక్టు బయోడిగ్రేడబులా కాదా అని చెప్పడానికి ఏంటంటే కొంత టైం అది డీకంపోజ్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది ఆ టైం అనేది ఆల్ ఆబ్జెక్ట్స్ సేమ్ టైం తీసుకోవు ఒక్కొక్క ఆబ్జెక్టు ఒక్కొక్క టైం తీసుకుంటుందని మెటీరియల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ కాబట్టి ఆ మెటీరియల్కి ఉన్న ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని టైం అనేది తీసుకుంటుంది కానీ ఇక్కడ ప్లాస్టిక్స్ విషయంకి వచ్చేటప్పటికి ప్లాస్టిక్స్ టేక్ సెవరల్ ఇయర్స్ టు డీకంపోజ్ యాజ్ కంపేర్ టు ద అదర్ మెటీరియల్స్ లైక్ పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ వేస్ట్ ఫుడ్ స్టఫ్ విచ్ డీకంపోజ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఇక్కడ మనము ఫ్రూట్స్ విషయంలో కానీ వెజిటేబుల్స్ కానీ వేస్ట్ ఫుడ్ కానీ ఇది ఏమవుతుందంటే అది తక్కువ పీరియడ్లో షార్ట్ పీరియడ్లో డీకంపోజ్ అవుతుంది కానీ ప్లాస్టిక్స్ అనేది అలా కాదు స్లో డీకంపోజిషన్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఇక్కడ మనకి డీకంపోజిషన్ అనేది లాంగ్ టైం జరిగినా కానీ ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది అది తక్కువ టైంలో డీకంపోజ్ అవుతుంది అక్కడ పొల్యూషన్ అనేది మోస్ట్ ఆఫ్ టైం ఉండదు ఇక్కడ లాంగ్ ప్రాసెస్లో జరిగింది అంటే సంథింగ్ ఆ లాంగ్ ప్రాసెస్లో కూడా సమ్ ఇంకా ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల ఇప్పుడు మనకి ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే నేచర్లో మిక్స్ అవ్వడానికి డీకంపోజ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ మంత్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది అందులో అంత టైంలో ఆ కెమికల్స్ అనేది ఆ ఎయిర్లో ఆ మట్టిలో కలిసిపోవడం వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అవుతుంది లేదా మనకి ఇంకొకటి ఏంటంటే బర్నింగ్ ప్రాసెస్ ఉంది ద బర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్ ఇస్ ఆల్సో వెరీ స్లో అండ్ కాంట్ బర్న్ కంప్లీట్లీ మనము ఒక చెట్టు ఉంది చెట్టు అనేది విరిగిపోయింది ఎండిపోయింది దాన్ని మనం కాల్ చేస్తున్నాం అది కాల్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా అయిపోతుంది అదే ఒక రబ్బర్ ఉంది ఒక ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ని కాల్ చేయండి అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఇక్కడ చెట్టుని కాల్చినప్పుడు ఒక ట్రీని కాల్చినప్పుడు అతి తక్కువ టైంలో కాలిపోతుంది అంటే అక్కడ కూడా కొంత పొల్యూషన్ అనేది అంటే పొగ అనేది స్మోగ్ అనేది వస్తుంది బట్ అతి తక్కువ టైం వస్తుంది అదే ప్లాస్టిక్స్ తీసుకుంటే అది గంటల కొద్దీ కాలుతూనే ఉంటుంది ప్లస్ ఇంక్లూడింగ్ అందులో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ కూడా హీట్ వల్ల ఏమవుతాయి తన రియాక్షన్ చూపిస్తే ఎయిర్లోకి లాంగ్ టైము ప్లస్ కెమికల్ రియాక్షన్ వల్ల ఇక్కడ నేచురల్ కంటే కూడా వీటి వల్ల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అన్నమాట The process of burning releases a lot of poisonous fumes into air causing air pollution. So, ఈ ప్లాస్టిక్స్ కాల్చడం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది అయితే వీటన్నిటిని తగ్గించడానికి మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ఏంటి అంటే 4R ప్రిన్సిపల్ ఈ 4R ప్రిన్సిపల్ అంటే RRRR అది ఏంటి అంటే R for reduce, R for recycle, R for reuse, R for recover. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి రెడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే రీసైకిల్ చేయాలి రీసైకిల్ కంటే కూడా రీయూజ్ ఇంకా బెటర్ రీయూజ్ లేకపోతే రికవర్ సో వీటి ఈ 4 ఈ ప్రిన్సిపల్స్ని మనం యూజ్ చేస్తే ఈ పొల్యూషన్ అనేవరకు కొంతవరకు తగ్గించవచ్చు ద ఎంటైర్ సివిలైజేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ దెమ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ప్లాస్టిక్స్
now you can understand that you cannot avoid use of plastics completely, but we can reduce, recycle and reuse plastics and avoid indiscriminate use of plastics. ఇక్కడ మనం ప్లాస్టిక్స్ కాదు, ప్లాస్టిక్స్ని యూజ్ చేయకుండా బ్రతకలేనంత పరిస్థితికి వచ్చాం. ఈవెన్ మన స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇప్పుడు ప్లాస్టిక్స్ బాక్సెస్ తీసుకెళ్తున్నారు. మనము అసలు హీట్ తగిలితే ప్లాస్టిక్స్ అనేది రియాక్షన్ ఉంటుంది కంపల్సరీ. మనకి ఒక ప్లాస్టిక్ అనేది హీట్ తగలదని రియాక్షన్ చూపిస్తుంది. మనము వేడివేడి అన్నము లేదా ఇంకేదైనా తీసుకొచ్చిన ఫుడ్ ఆ ప్లాస్టిక్స్ బాక్స్లో తెచ్చుకుంటున్నాం. సో మనం దయచేసి అట్లాంటివి వాడకండి. మీరు స్టూడెంట్స్ ఇంకెవరైనా వాడుతున్నప్పుడు కూడా అట్లాంటివి వాడకండి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్స్లో ఉండే కెమికల్ మీ తినే ఫుడ్లో మిక్స్ అవుతుంది, అక్కడ రియాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్ మీకు ఇక్కడ తక్కువ జరుగుతుంది కాబట్టి తక్కువ టైంలో మీకు చూపించరు, లాంగ్ పీరియడ్లో మీకు కంపల్సరీ మీ హెల్త్ పైన అది కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. వీ కెన్ ఆల్సో అడాప్ట్ రికవరీ మెకానిజం టు కన్వర్ట్ వేస్ట్ ఇన్ టు ఏ యూజబుల్ రిసోర్స్. సో ఇక్కడ రికవరీ ఇవన్నీ పాసిబిలిటీ కాకపోతే, రీసైకిల్ చేయడానికి, రీయూజ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి యూజ్ కాకపోతే రికవరీ మెకానిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనం ఫస్ట్ ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం. రెడ్యూస్, ఈజ్ దర్ ఏ వే టు స్టాప్ యూజ్ అండ్ త్రో. ఇక్కడ ఏంటంటే మనము యూజ్ చేసి ఇలా పడేసేవి ఉంటాయి కదా, వాటిని చాలా వరకు రెడ్యూస్ చేస్తే బెటర్, అట్లాంటి వాటిని వాడకపోతే బెటర్, అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గిస్తే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం క్యాటరింగ్కి ఇచ్చినా మన ఇంట్లో అయినా కానీ అన్ని రెడీమేడ్ ప్లేట్స్, రెడీమేడ్ వాటర్ గ్లాసెస్ వాడతాం. సో వాడేసి మనం జస్ట్ ఒకసారి ఇలా వాటర్ తాగి ఇలా పడేస్తాం. అది తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది పక్కన పెడితే మనం ఇలా యూజ్ చేసి ఇలా పడేయడానికి మన జస్ట్ వితిన్ సెకండ్స్. సో ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ప్లాస్టిక్స్ని మనం అలా చెత్తలో పడేయడం వల్ల అది చెత్తతో మిక్స్ అయ్యి కెమికల్ రియాక్షన్స్ ఇంకా సంథింగ్ సంథింగ్ జరిగి ఈ ఎయిర్, వాటర్, అట్మాస్ఫియర్ టోటల్గా పొల్యూట్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిని తగ్గించడం వల్ల మనం పొల్యూషన్ని తగ్గించవచ్చు, మన లైఫ్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. దీని తర్వాత రెండవది ఏంటి అంటే రీయూజ్. ది షుడ్ బి ఎవ్రీబడీ కన్సర్న్ ఫర్ యాన్ ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇఫ్ ఎనీథింగ్ యూ ఫీల్ నవ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ అండ్ యూ వాంట్ టు బీ ఎ న్యూ వన్, గివ్ ఇట్ టు అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఐడిల్ అట్ హోమ్ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్. మనం ఇక్కడ రీయూజ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మనము ఏదైనా ఇష్టపడి ఏదైనా తెచ్చుకుంటాం. మనం స్కూల్కి వెళ్ళే, మన స్కూల్కి తీసుకెళ్లే వాటర్ బాటిల్ కావచ్చు, ఒక వాటర్ బాటిల్కి షేప్ బాగా నచ్చింది సో నువ్వు తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక బాటిల్ నచ్చింది, లేదా ఇది అప్పటివరకే కొంచెం డా షేప్ షైనింగ్ అనేది తగ్గిపోతుంది, నీకు కొత్త దానిలా కనిపించదు, వేరే వాళ్ళకి చూస్తే మంచిగా వస్తుంది, నీకు ఒక బాటిల్ చూడగానే మళ్ళీ నచ్చుతుంది, ఆ బాటిల్ కొంటావు. ఈ బాటిల్ కొన్నప్పుడు ఏంటి అంటే ఒక నువ్వు యూజ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నువ్వు వాడకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి, దానికి అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం, వేస్టేజ్ని తగ్గించిన వాళ్ళం అవుతాం, ఇంకొకరిని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం, ఇంకొకరి ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ మనం యూజ్ చేసే వాటర్ బాటిల్ అని కాదు, మనం దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంది, దాన్ని మనం వాడట్లేదు అంటే వేరే వాళ్ళకి ఇస్తే అది చాలా హ్యాపీ, వేరే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి ఇంట్లో స్పేస్ తగ్గుతుంది, అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇట్లా రీయూజ్ అంటే ఏదైనా ఒక వస్తువుని మళ్ళీ మళ్ళీ వాడడానికి ట్రై చేయాలి, ఆ మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల అక్కడ పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీని తర్వాత మనం రీసైకిల్. సో రీసైకిల్ అనేది మనం చేయలేము, బట్ రీసైకిల్ అనేది ఇండస్ట్రీస్ చేయాలి. సో దెర్ ఆర్ 60,000 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆన్ టుడే. ద సింథటిక్ ఫైబర్స్ దట్ వీ యూజ్ డిస్కస్డ్ ఆర్ ఆల్సో ప్లాస్టిక్స్. ఇక్కడ మనకి వరల్డ్ వైడ్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ప్లాస్టిక్స్ ఎన్ని అంటే 60,000 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయంట. అయితే ఇందులో మనం ముఖ్యంగా అన్ని వాడము. దెర్ ఆర్ ఓన్లీ 6 ఫ్రమ్ దిస్ 60,000 దట్ వీ యూజ్ రెగ్యులర్లీ. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఎక్కువ పాపులర్ అయినవి అందులో 6 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ మాత్రమే. ఇక్కడ మనము ఇంతకుముందు కోర్స్ గురించి మాట్లాడుకున్నాము, వాటర్ బాటిల్స్ కానీ సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కానీ ఆ వాటికి కింద బాటంలో మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేసేసి కోర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. సో అందులో ఆ కోడింగ్ కూడా దానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ కోడ్ 1 అండ్ కోడ్ 2, పీఈటీ కోడ్ 1 అండ్ హెచ్డిపిఈ కోడ్ 2. కోడ్ 2 దేనికి ఉంటుందంటే హెచ్డిపిఈ హై డెన్సిటీ, ఇక్కడ పీఈటీ కోడ్ 1 ఉంటుందన్నమాట. ఈ రెండు కామన్గా రీసైకిల్ చేయొచ్చు. బట్
LDP code 4 used for carry bags is not recycled commonly. ఇక్కడ కోడ్ 4 మనం యూజ్ చేసే క్యారీ బ్యాగ్స్ పైన కోడ్ 4 ఉంటే దాన్ని మనం రీసైకిల్ అనేది చేయలేము. ఎందుకు చేయలేము అనేది కూడా రీజన్ తెలుసుకుందాం. అయితే నెక్స్ట్ మనకి కోడ్ 3 సిమిలర్లీ పీవీసీ పైప్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పైప్స్ ఆర్ కరెంట్లీ నాట్ రీసైకిల్డ్. ఈ కోడ్ 3 ఏదైతే ఉందో దీన్ని అసలు రీసైకిలే చేయలేము. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ పీవీసీ పైప్స్ని మనం అసలు రీసైకిల్ చేయలేము. అదేవిధంగా ద పిఎస్ కోడ్ 6 యూజ్డ్ ఫర్ మేకింగ్ కాఫీ కప్స్ ఎగ్ బాక్సెస్ ప్యాకింగ్ పీనర్స్ అండ్ టేక్ ఆఫ్ ఫుడ్ ప్యాకింగ్ కెన్ బి రీసైకిల్డ్. ఈ కోడ్ 6ని కూడా మనము రీసైకిల్ అనేది చేయొచ్చు. రీసైకిల్ కెన్ బి యూజ్డ్ టు అబ్టెయిన్ మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ ది ఒరిజినల్ ప్రొడక్ట్స్ వర్ మేడ్. ఇక్కడ రీసైకిల్ అనేది యూజ్ చేసి మనం ఒరిజినల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము మళ్ళీ తయారు చేయొచ్చు. అయితే ఈ రీసైకిల్ గురించి ద సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ introduced this voluntary resin identification coding system in 1988 to assist the recycling programs. ఇక్కడ రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి పొల్యూషనే కాదు ఒక ప్లాస్టిక్ అవైలబిలిటీ కూడా తగ్గుతుంది. మనకి ఈ ప్లాస్టిక్స్ కోసం యూజ్ చేసే ఈ నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవైలబిలిటీ అనేది మనం కంటిన్యూగా యూజ్ చేసిపోతే కొన్ని సంవత్సరాలకి అవి మనకి అవైలబుల్ ఉండవు. సో ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాటిని తక్కువగా యూజ్ చేస్తాము, అప్పుడు మనకి అవైలబిలిటీ అనేది లాంగ్ లైఫ్ వస్తుంది. అయితే ఈ రీసైక్లింగ్ సంబంధించి ఈ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్ 1988లో వాలంటీర్గా ముందుకు వచ్చారనమాట. వచ్చేసి వాళ్ళు ఈ కోడింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేశారు. ద ఎస్పిఐ కోడింగ్ సిస్టమ్ ఆఫర్డ్ ఏ వే టు ఐడెంటిఫై అండ్ సోర్ట్ ద రిజైన్ కాంటెంట్ ఆఫ్ కంటైనర్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వేస్ట్ స్ట్రీమ్స్. సో వీళ్ళు ఆ విధంగా ఫైండ్ మనకు తీసుకొచ్చిందే ఈ కోడింగ్ సిస్టమ్. ఈ కోడింగ్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎక్కడ ఏ ప్లాస్టిక్ వాడాలి, సెకండ్ ఏ ప్లాస్టిక్ రీసైకిల్కి యూజ్ అవుతుంది. సో వీటన్నిటికీ ఆన్సర్ ఈ కోడింగ్. అంటే ఇక్కడ అందులో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సమ్ కోడ్స్ ఉన్న వాటిని మాత్రమే మనం రీసైకిల్ చేయగలము, మిగతా వాటిని చేయలేము. అందుకే రీకాలక్ చేసినప్పుడు ఈ చెత్తా చెదారం రీకాలక్ చేసినప్పుడు ఆ కోడింగ్ని బేస్ చేసుకుని ఆ రీసైక్లింగ్ అవుతుందా కాదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అయితే ఈ కోడింగ్లో కూడా మనకి అదర్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఏంటంటే యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ అంటాం. వెన్ ఏ నెంబర్ ఈజ్ ఒమిటెడ్ ద సింబల్ ఈజ్ నౌన్ యాజ్ ద యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ ఇండికేటింగ్ జనరిక్ రీసైక్లబుల్ మెటీరియల్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఎట్లాంటి నెంబర్ లేదు, 1 2 3 4 5 6 7 ఉంది కదా, ఇట్లా అక్కడ ఏ నెంబర్ లేదనుకోండి, జస్ట్ ట్రయాంగిల్ ఉందనుకోండి, అది ఏంటి అంటే యూనివర్సల్ రీసైకిల్ సింబల్ అంట. అండ్ యూనివర్సల్గా అట్లాంటి వాటిని మనము రీసైకిల్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఈచ్ ప్లాస్టిక్స్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ డిఫరెంట్ ప్రాసెస్. ఇక్కడ అన్ని ప్లాస్టిక్స్ని మనము రీసైకిల్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ఒక్కొక్క ప్లాస్టిక్ తయారు చేయడానికి మనకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో ఆల్ ప్రాసెస్ మనకి ఒకే ప్రాసెస్ ద్వారా మనకి అవి రెడీ అవ్వవు. డ్యూరింగ్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఇఫ్ సేమ్ కోడ్స్ ఆర్ నాట్ స్టోర్డ్ అవుట్ సపరేట్లీ ద హోల్ లాట్ మీట్ ఫర్ రీసైక్లింగ్ విల్ స్పాయిల్ ద ప్రాసెస్. ఇక్కడ ఈ కోడ్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల ఈ రీసైక్లింగ్లో ఈ కోడ్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక కోడ్ ఉన్న ప్లాస్టిక్స్ని ఒక చోటుకి మనం తీసుకెళ్ళచ్చు. లేదు మనం టోటల్ మిక్స్ చేసినాం అనుకోండి, టోటల్ అన్నింటిని చేసి రీసైకిల్ చేయడానికి ఏమవుతుందంటే అందులో ఒక్కొక్క ప్లాస్టిక్ ఒక్కొక్క రకంగా తయారవుతుంది. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్లో తయారవుతుంది. ఆ రీసైకిల్లో అన్నీ మిక్స్ చేస్తే ఏమవుతుంది, టోటల్గా ఆ టోటల్ ప్రాసెస్ అనేది స్పాయిల్ అవుతుంది. అందుకే మనకి ఈ కోడింగ్ అనేది రీసైక్లింగ్లో మోస్ట్ యూజ్ అవుతుంది అనమాట. రీసైక్లింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇస్ నాట్ కమర్షియలీ వేరియబుల్ బికాస్ దేర్ ప్రొడక్షన్ వెన్ కంపేర్ టు ద కోడెడ్ ప్లాస్టిక్స్ ఇస్ లెస్. అయితే ఇక్కడ అన్ని ప్లాస్టిక్స్ని మనం రీసైకిల్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇక్కడ యాక్చువల్గా రీసైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సోర్స్ రా మెటీరియల్ ఏదవుతుందో ఆ రా మెటీరియల్ యూజ్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ ప్రతిదాన్ని రీసైక్లింగ్ చేస్తే ఇక్కడ రా మెటీరియల్ యూజ్ చేసి మనం ఒక వస్తువును తయారు చేయడానికంటే ఖర్చు ఇక్కడ ఎక్కువ అవుతుంది. రీసైక్లింగ్లో ఇంకా ఎక్కువ అవడానికి ఛాయిసెస్ ఉంది. సో దానివల్ల కూడా ఈ రీసైక్లింగ్ అనేది ఇండస్ట్రీస్కి కొంచెం ఎక్స్పెండిచర్ వల్ల సరిగ్గా జరగడం లేదు. అయితే ఇక్కడ ఈజీగా చేయగలిగేటివి ఏంటంటే కోడ్ 1 and 2 ప్లాస్టిక్స్ ఆక్యుపై మేజర్ షేర్ ఇన్ రీసైక్లింగ్ ప్లాస్టిక్స్. సో రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్స్లో మేజర్ షేర్ దేనికి ఉంది అంటే కోడ్ 1 and కోడ్ 2. సో మనకి ఇక్కడ రీసైక్లింగ్ కూడా పాసిబుల్ కాలేదు అనుకోండి. రికవర్ సుప్రీం కోర్ట్ గేవ్ ఎ జడ్జ్మెంట్ ఆన్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
and gave order to implement this in all the cities of India 2003. అయితే వీటన్నింటిని బేస్ చేసుకుంటే ఇండస్ట్రీస్కి కొంచెము రీసైక్లింగ్ అనేది కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ రికవరీ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది గేవ్ ఏ జడ్జ్మెంట్ ఆన్ వేస్ట్ అండ్ మీన్స్ ఆఫ్ సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ గేవ్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ఆల్ ద సిటీస్ ఆఫ్ ఇండియా బై 2003. ఈ 2003లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అది ఏంటి అంటే ప్రతి ఒక్కటి మన ఇండస్ట్రీస్ చేయాలి అంటే అక్కడ పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ, వాళ్ళ ఇన్కమ్ అనేది వాళ్ళ ప్రాఫిట్ రేట్ అనేది తగ్గిపోతుంది, ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. మరి గవర్నమెంట్లో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ మున్సిపాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ మున్సిపాలిటీ అనేది ఇందులో భాగం కావాలి. సో దానిలో భాగంగానే ఈ రికవరీ. యాక్చువల్గా 2003 కంటే ముందు నాకు కూడా ఐడియా లేదు మన ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే సిస్టమ్ ఉందో లేదో. మరి యాక్చువల్గా రీసెంట్ సమ్ ఇయర్స్ నుంచి మనకి ఇంటింటికి వచ్చి చెత్తను కలెక్ట్ చేసే సిస్టమ్ అయితే ఉంది. ఇది దాంట్లో భాగమే, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లో భాగమే, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగమే ఈ చెత్త బండ్లు అనమాట. మన ఇంటింటికి వచ్చి చెత్తను కలెక్ట్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇండస్ట్రీస్కి కొంచెము ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఇంత సాలిడ్ వేస్ట్ గార్బేజ్ ఆఫ్ మున్సిపాలిటీస్ ప్లాస్టిక్స్ ఆక్యుపై మేజర్ షేర్. సో ఇక్కడ మున్సిపాలిటీస్ అనేవి ఈ ప్లాస్టిక్స్ని ఈ గార్బేజ్ సిస్టమ్ అంటే ఇక్కడ రికవర్ చేయడంలో మెయిన్ క్యారెక్టర్ అనేది ప్రోసిస్తుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ రికవర్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ద సాలిడ్ వేస్ట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు రీసోర్సెస్ సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ, హీట్, కంపోస్ట్ అండ్ ఫ్యూయల్ త్రో థెర్మల్ అండ్ బయాలజికల్ మీన్స్. సో టోటల్ ఇండస్ట్రీ పైనే డిపెండ్ అవ్వకుండా ఇక్కడ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది రకరకాల ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో హీట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ లేదా హీట్ ఈ కంపోస్ట్ ఇలా ఏదో ఒక వేలో వాటిని డీకంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రికవరీ వల్ల కూడా మనకి ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఇది ఈ టోటల్ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్. సో వీటికి సంబంధించిన లింక్స్, ఈ చాప్టర్కి సంబంధించిన లింక్స్ మీకు ఒక వీడియో అవైలబుల్, మీరు ఒక వీడియో చూసారు ఇంకొక వీడియో అవైలబుల్ లేకపోతే మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ చెక్ చేయండి, అందులో కంపల్సరీ లింక్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో వచ్చేవాళ్ళు వచ్చి థంబ్నైల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా ఈ వీడియో పైన వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి, అందులో లింక్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. లేదా మీరు ఇంకా డిఫరెంట్ టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో క్రింద నివాస్ ఇంకొన్న ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఏంటి అంటే ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక చోట తీసుకురావడమే. సో ఒక ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకుంటే మీరు ఒక సబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకున్నట్టు దానికి సంబంధించిన వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.